తల్లి వేరు నుంచి పిల్ల వేరు. వేరు పడకపోతే దాని ఎదుగుదల కుదురుతుందా? వేరు కాపురం పెట్టని కొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఇంతకుముందులా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆస్కారం ఎక్కడుంది? ఇక వ్యాపార భాగస్వాముల్లోనూ నిరంతరం కలిసి ఉండడం అన్నది కల్ల. వ్యాపారాల్లో ఏదో ఒక లొల్లి కూడా ఉంటుంది. అయితే అలాంటి కారణాలు ఉన్నా లేకపోయినా కానీ టాలీవుడ్లో అగ్ర బ్యానర్లోంచి భాగస్వాములు విడిపోయి వేరు కుంపట్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు మైత్రి మూవీ మేకర్స్ నుంచి సివి మోహన్ వేరుపడ్డారు. నవీన్ యర్నేని, మోహన్ చేరుకూరి మరియు రవిశంకర్లు కలిసి ఈ సంస్థని ప్రారంభించారు. ఇప్పుడు రవి, నవీన్ కలిసి ఆ బ్యానర్ని నడిపిస్తుంటే వీళ్లకు అల్లు అర్జున్ బంధువు, వరుసకు మేనమామ అయిన ముత్తం శెట్టి కలిశారు. అయితే ఆయన ఇటీవలే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైత్రిలానే మరో అగ్ర నిర్మాణ సంస్థ నుంచి భాగస్వామి వేరుపడ్డం ప్రముఖంగా ఈ మధ్యకాలంలో చర్చకొచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అంటే దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ అంటూ మూడు పేర్లు వినిపిస్తాయి. ఇందులోంచి లక్ష్మణ్ వేరు కుంపటి పెట్టుకుంటున్నారట. 5-6 నెలలుగా లక్ష్మణ్ సొంత బ్యానర్ స్థాపించి సినిమాలు తీయాలన్న ప్రణాళికల్ని విస్తరిస్తున్నారట. కుమారుడు ఇప్పటికే లైన్ ప్రొడ్యూసర్గా అనుభవం గడిస్తున్నారు కాబట్టి తనతో కలిసి సినిమాలు నిర్మిస్తారన్నమాట. ఇకపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో దిల్రాజు, శిరీష్ కలిసి సినిమాలు నిర్మిస్తారు. ఇక ఆ ఇద్దరన్నదమ్ములు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బ్రదర్స్ అయినంత మాత్రాన వేరు కుంపటి పెట్టుకోరు అన్న గ్యారంటీ అయితే లేదు. ఎవరికి వారు సొంతంగా ప్రణాళికలతో ఎదగాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఎన్ని సినిమాలు నిర్మించినా, ఎంత డబ్బు సంపాదించినా ఎప్పటికైనా దిల్రాజు పేరు మాత్రమే వినిపిస్తుంది అందరికీ. అందుకే విడిపోక తప్పడం లేదు అని తెలుస్తోంది. ఆ క్రమంలోనే అల్లు, శిరీష్ కూడా సొంత బ్యానర్ పెట్టుకునే అవకాశం లేకపోలేదు. వేరు కుంపటి అనగానే మరో సంగతిని గుర్తు చేసుకోవాలి. ఇటీవల అల్లు అరవింద్ ఆస్తుల్ని పంచేశాక కుమారులు అల్లు అర్జున్, శిరీష్ సైతం ఎవరికి వారు విడివిడిగా ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అల్లు, శిరీష్ ఒక సొంత ఓటీటీ వేదికకు సీఈఓగా కొనసాగుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ తన పేరులో ఏఏ అనే అక్షరాలతో డబ్ల్యూఏ బ్రాండ్ బ్యానర్ ని స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మించనున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ అంబానీ బ్రదర్స్ లా గట్టి ప్రణాళికల్లోనే ఉన్నారన్న ప్రచారం సైతం సాగుతోంది. ఇంకాస్త అడ్వాన్స్డ్గా వెళ్లి వేరు కుంపట్లను పరిశీలిస్తే ఇప్పటికే తెలుగు సినిమా నిర్మాతల మండల్లో వేరు కుంపటి ప్రముఖంగా చర్చకొచ్చింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఎల్ఎల్పి అంటూ కొందరు అగ్ర నిర్మాతలు అసలు నిర్మాతల మండలి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లు పరిశ్రమను శాసిస్తున్నారు. అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘంలోనూ వర్గపోరు వేరు కుంపట్ల గురించి వివాదాలపైన విస్తృతంగా చర్చ సాగింది. ఇక ముందు ముందు ఎలాంటి వేరు కుంపట్లు చూడాల్సి వస్తుందో వేచి చూడాలి.